ఒకప్పుడు తరచూ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు అటువైపే వెళ్లటం లేదు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు హాజరు కావటం లేదు. కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు కోసం ప్రధాని వేసిన హై పవర్ కమిటీలో కేసీఆర్ కు అవకాశం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. పార్లమెంట్ ఎన్నికలు ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ మధ్య దూరం పెంచాయి. ఎన్డీఏలో చేరినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు అంశాల్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు కేసీఆర్. నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి ఎన్నిక వంటి కీలక అంశాల్లో కేంద్రానికి మద్దతుగా నిలిచారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. దేశంలో జాతీయ పార్టీలకు స్థానం లేదంటూ కొత్త పల్లవి అందుకున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేశారు. దీంతో అప్పటి వరకు కేంద్రంతో ఉన్న సఖ్యత దెబ్బతింది. దేశంలో మొదటిసారి రైతు బంధు పేరుతో పంట పెట్టుబడి కింద ఎకరాకు ఏటా 8,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు కేసీఆర్. ఆ తర్వాత సాయాన్ని 10,000కు పెంచారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రధాని మోడీ ఇదే పథకాన్ని కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కొత్త స్కీమ్గా ప్రారంభించారు. తాజాగా ఈ పథకం అమలు కోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను కన్వీనర్గా నియమించింది. కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు హైపవర్ కమిటీలో అవకాశం కల్పించింది. అయితే కమిటీలో కేసీఆర్కు చోటు ఇవ్వకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ల మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్లే హైపవర్ కమిటీలో రాష్ట్రానికి చోటు దక్కలేదని టాక్. మోడీ రెండోసారి ప్రధానయ్యాక నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరైనా కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఆ మీటింగ్కు వెళ్లినా కొత్తగా వచ్చేదేమీ లేదని మీడియా సమావేశంలో చెప్పారు సీఎం. పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలిచిన బీజేపీ రాష్ట్రంలో మరింత బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాలు టీఆర్ఎస్, బీజేపీల మధ్య దూరం పెరిగేందుకు కారణమయ్యాయంటున్నారు విశ్లేషకులు.